అందరికి నమస్కారం. జనరల్ స్టడీస్ విపత్తు నిర్వహణ సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో అడిగినటువంటి అనేక ప్రశ్నలు మరియు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ను ఈ వీడియోలో రూపొందించడం జరిగింది. ఇది అనేక పోటీ పరీక్షలకు ఉపయోగపడే మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏపీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయ ఉద్యోగాలకు మరియు పంచాయతీ సెక్రటరీ గ్రూప్స్ ఉద్యోగాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ఉపయోగపడే విధంగా ఈ విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి వీడియోలను రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ వీడియోస్ చూసే ముందు మొదటిసారిగా మా ఛానల్ను మీరు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. విపత్తు నిర్వహణ సంబంధించి మొదటి ప్రశ్న, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది? 11వ ఆర్థిక సంఘం. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి అనేది ఎవరి సూచనల మేరకు ఏర్పడింది? 11వ ఆర్థిక సంఘం. ఇండియాలో విపత్తు కార్యనిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం 2005 మే 30. మొదటి విపత్తు నిర్వహణ కాంగ్రెస్ జరిగిన తేదీ నవంబర్ 29, 2006. నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ ఎక్కడ ఉంది? నాగ్పూర్. నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ ఎక్కడ ఉంది? నాగ్పూర్. సిదర్ అనే తుఫాను ఏ దేశాన్ని తాకింది? బంగ్లాదేశ్. సిదర్ బంగ్లాదేశ్. భారతదేశం మొత్తం భూభాగంలో వరదలు సంభవించే అవకాశం ఉన్న భూమి శాతం 12%. అమెచర్ రేడియోకి మరో పేరు హమ్ రేడియో. అమెచర్ రేడియోకి మరొక పేరు హమ్ రేడియో. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది? హొనోలులు. సునామీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? జపాన్ భాష. ఏ మంత్రిత్వ శాఖ విపత్తు కార్యకలాపాలను నిర్వహిస్తుంది? హోమ్ మంత్రిత్వ శాఖ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. అదేవిధంగా విపత్తు నిర్వహణకు సంబంధించి ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి యొక్క వెబ్సైట్ని కూడా ఒక్కసారి విజిట్ చేయండి. మీకు ప్రామాణికరమంగా ఉండేటువంటి అనేక కంటెంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. 1945 ఆగస్టు 9న ఫ్యాట్ మ్యాన్ అనే అన్వాయిదాన్ని ఏ నగరం మీద ప్రయోగించారు? నాగసాకి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ఏ వాయువు అధికంగా వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది? కార్బన్ మొనాక్సైడ్. భారతదేశంలో అతిపెద్ద గని విపత్తు జరిగిన సంవత్సరం 1975 డిసెంబర్ 27. 2013 ఫిబ్రవరి 21న ఏ నగరంలో జంట బాంబు పేలుళ్లు జరిగాయి? హైదరాబాద్. భారత పార్లమెంటుపై తీవ్రవాద దాడి జరిగిన సంవత్సరం 2001 డిసెంబర్ 13. తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో విద్యార్థుల మరణానికి కారణమైన విపత్తు అగ్ని ప్రమాదం. తమిళనాడు కుంభకోణం అగ్ని ప్రమాదం. రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల విడుదలైన విషవాయువు మిథైల్ ఐసోసైనేట్. చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన దేశం ఉక్రెయిన్. 2014 జూలై 30న కొండ చర్యలు విరిగిపడి శిథిలమైన గ్రామం మాలిన్, మహారాష్ట్ర. భూపాతాల విపత్తులకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే మంత్రిత్వ శాఖ ఏంటిది? గనుల మంత్రిత్వ శాఖ. ఇది భూపాతాల విపత్తులకు సంబంధించిన నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. విపత్తుల వల్ల భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తికి ఎంత శాతం మేర నష్టం వాటిల్లుతుంది? 2%. కరువు యాజమాన్యం కాదు, కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అని అన్నది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. అంతర్జాతీయ జలవనరుల దశాబ్దం 2005 నుంచి 2015. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1977 నుంచి 1978. తీవ్ర కరువు అంటే సాధారణ వర్షపాతం 50% కంటే తక్కువ ఉండటం. అత్యధిక తీవ్రమైన కరువుగా పేర్కొనదగినది జల సంబంధ కరువు. 2009 అక్టోబర్లో ఏ నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి? కృష్ణానది. 2015లో తుఫాన్ వరదల వల్ల చెన్నై నగరంలో ఎంతమంది మరణించారు? 347. సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ బోర్డ్ సిఫారసులతో వరద ప్రాంతాలలో ఆవాసాలను నిషేధిస్తూ చట్టం చేసిన రాష్ట్రం మణిపూర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? చెన్నై. జాతీయ జలవనరుల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1962. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఒడిషా దుఃఖదాయిని అని దేన్ని పిలుస్తారు? బ్రాహ్మణి నది. జాతీయ చక్రవాత ముప్పు నియంత్రణ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రాలు ఏవి? జాతీయ చక్రవాత ముప్పు నియంత్రణ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి రాష్ట్రాలు ఒడిషా, ఆంధ్రప్రదేశ్. 2014 అక్టోబర్లో 10,000 కోట్ల నష్టాన్ని కలిగించిన తుఫాను ఏది? హుదూద్.
లైలా తుఫాను సంభవించిన సంవత్సరం 2010 మే 20. తుఫాన్లను ఇండోనేషియాలో ఏమంటారు? బగ్నాస్. ప్రపంచంలో అతిపెద్ద తుఫాన్గా ప్రసిద్ధి చెందింది టిప్ అనే చక్రవాతం. విపత్తుల అత్యవసర ఎంఎఫ్ రేడియోను ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు. చరిత్రలో సుదీర్ఘకాలం అంటే 31 రోజులు చక్రవాతం సంభవించిన తుఫాన్ ఏదు? టైఫూన్ జాన్. తొలిసారి సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించింది హెన్రీ పెడింగ్టన్. 2016 ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు డిజాస్టర్ రిస్క్ కాన్ఫరెన్స్ను ఏ నగరంలో నిర్వహించారు? దావోస్. భారతదేశంలో తొలిసారి ఏ ప్రాంతంలో సునామీ సంభవించింది? కచ్ ప్రాంతం. 326. ఏ సముద్రంలో 2004 డిసెంబర్లో సునామీ వచ్చింది? హిందూ మహాసముద్రం. ప్రపంచంలో గులకరాల సునామీగా ప్రసిద్ధి చెందింది లిటు యాబే అలస్కా. సునామీలు ఎక్కువగా 25.4% మేర ఏ ప్రాంతం వద్ద వస్తాయి? ఓషియానియా ప్రాంతం. పసిఫిక్ సునామీ మ్యూజియం ఎక్కడ ఉంది? హిలో ప్రాంతం హవాయి దీవులు. సునామీలను గుర్తించే ప్రాంతీయ సునామీ ఏజెన్సీ INCOIS ఎక్కడ ఉంది? హైదరాబాద్. నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషియానిక్ రీసెర్చ్ అనే సునామీ సంస్థ ఎక్కడ ఉంది? గోవా, డోనాపౌలా. సునామీలు తీర ప్రాంతంలో గరిష్ట ఎత్తుకు చేరుకోవడాన్ని ఏమంటారు? రన్నప్. తొలిసారి ఏ చరిత్రకారుడు భూకంపాల వల్లే సునామీలు సంభవిస్తాయని గుర్తించాడు? తుసిడైడ్స్. సునామీలు ఎక్కువగా ఏ సముద్రంలో వస్తాయి? పసిఫిక్. తెలంగాణలో అతిపెద్ద భూకంపం భద్రాచలం భూకంపం 1969. జాతీయ భూభౌతిక సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ప్రపంచంలో రిక్టర్ స్కేల్పై నమోదైన పెద్ద భూకంపం చిలీ భూకంపం 1960. స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఎఫ్హెచ్ రీడ్. మెర్కిలీ స్కేల్లో అంకెల్ని గుర్తించినటువంటి భాష రోమన్ భాష. రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రతను గుర్తించే స్కేల్ ఇది పరికరం. రిక్టర్ స్కేల్ దీన్ని రూపొందించింది చార్లెస్ రిక్టర్ 1935. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఏ యూనివర్సిటీ విపత్తు నిర్వహణ సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టింది? ఇగ్నో, హైదరాబాద్. సూపర్ సైక్లోన్ ఏ రాష్ట్రంలో సంభవించింది? ఒడిషా. దేశంలోని విపత్తు ప్రతిస్పందన దళాల సంఖ్య 12. అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవం అక్టోబర్ 13. ప్రపంచంలో విపత్తు ముప్పు తీవ్రంగా గల నగరాలు టోక్యో, మనీలా. 1980-2010 మధ్యకాలంలో విపత్తుల వల్ల భారతదేశంలో సంభవించిన మరణాలు 143,039. విపత్తులను 5 గ్రూపులుగా విభజించినటువంటి కమిటీ జేసీ పంత్ కమిటీ. ఏ భాషా పదం డిజాస్టర్ అనే ఇంగ్లీష్ పదానికి మూలం? డిజాస్టర్. ఫ్రెంచ్ పదం. జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం అక్టోబర్ 29. ఏ సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు? 1986. దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం గల నగరాలు ముంబై, ఢిల్లీ. ప్రపంచంలో మొదటి విపత్తు నమోదైన ప్రాంతం ఏథెన్స్. జలవనరుల నిర్వహణకు రాజస్థాన్ ప్రారంభించిన పథకం జలతరంగ్. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు? సునామీ. ఇండియా తీరం వెంట టైడ్ గేజ్ నెట్వర్క్ నిర్వహించే సంస్థ సర్వే ఆఫ్ ఇండియా. సునామీల వేగం గంటకు 8 కిలోమీటర్లు ఉంటుంది? 800 నుంచి 1,000 కిలోమీటర్లు. సునామీలను విపత్తు జాబితాలో చేర్చినటువంటి సంవత్సరం 2004. భుజ్ భూకంపం ఏ రాష్ట్రంలో సంభవించింది? గుజరాత్. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది రూర్కీ యూనివర్సిటీ. భూకంపానికి గల కారణము విరూపకారక బలాలు. దక్షిణ అమెరికాలోని తుఫాన్లను ఏమంటారు? టోర్నాడోలు అంటారు. ఇది ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణకు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అండ్ వివిధ పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అందించడం జరిగింది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.